రాయవర మండలం సోమేశ్వరం గ్రామంలో కార్తీక మాస సోమవారం పురస్కరించుకుని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వేకువజాము నుంచి శివాలయాలకు చేరుకుని శివునికి ప్రీతిపాత్రమైన బిల్వ, మారేడు, జిల్లేడు, భస్వం, క్షీరాభిషేకాలు చేశారు. శివాలయాల వద్ద భక్తులు సౌకర్యార్థం కోసం ఆలయ కమిటీలు ప్రత్యేక బ్యారికెట్లను ఏర్పాటు చేశారు. హరహర మహాదేవ శంభో హరహర అంటూ శివనామస్మరణలతో భక్తులు హోరెత్తించారు. దీపారాధనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవిత్ర కార్తీక సోమవారం రోజు సందర్భంగా రాయవరం మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. కోరిన కోరికలు తీర్చే పరమశివునికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో రెండవ సోమవారం రావటంతో తెల్లవారుజాము నుంచి ప్రజలు పుణ్యస్థానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ సోమరామేశ్వరం సోమేశ్వరంలో కార్తీక సోమవారం వేడుకలను చూడటానికి రెండు కళ్ళు చాలవు. భక్తులు పవిత్ర స్నానమాచరించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ నాయక సోమేశ్వర భక్తవరద సురనతపాద కామిత జనమందార సోమేశ్వర పురనివాస సోమార్ధధర. ఇది సోమేశ్వర స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకం అండి. ఇది సోమేశ్వర స్వామి ఎలా ఉద్భవించింది అంటే, మనకి ద్రాక్షారం భీమేశ్వర స్వామిని సూర్యుడు ప్రతిష్ఠ చేశాడు. సూర్యుడి యొక్క తాపం వల్ల ఆయన రోజు రోజుకి ఎదగడం పట్టారు. ఆయన శాంతింపజేయటానికి ఆయన ఎనిమిది దిక్కుల ఎనిమిది సోమేశ్వరాలు చంద్రుడి చేత ప్రతిష్ఠింపజేసినట్టయితే ఆయన శాంతిస్తాడని నిర్ణయం చేసుకుని మిగిలినవి ఎనిమిది దిక్కుల ఏడు దిక్కుల సప్తఋషులు వెళ్ళారు. ఇక్కడికి చంద్రుడి వారు ఇక్కడికి వచ్చారు. చంద్రుడు ఇక్కడికి వచ్చేసరికి స్వామి స్వయంభూగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. ఆ తపస్సు యొక్క శక్తి వల్ల ఆయన ఒక అగ్నిగోళంగా మారారు. అందులోంచి వచ్చేటువంటి వేడిని తట్టుకోలేక ఇక్కడ నందీశులు వారు మొహం పక్కగా తిప్పుకుని ఉన్నారు. అప్పుడు చంద్రుడు ఇక్కడ శివదీక్ష తీసుకుని ఇక్కడ నివాసం ఉండి 41 రోజులు శివదీక్ష తీసుకుని సోమగుండాన్ని ఏర్పాటు చేసుకుని అందులో పంచవోషధుల్ని ఆవాహన చేసుకుని ఆ జలంతో ఈ సోమేశ్వర స్వామిని శాంతింపజేసి తద్వారా భీమేశ్వర స్వామిని శాంతింపజేసినట్టుగా మనకి ఈ ఆలయ పురాణం చెబుతుంది. ఇది నేను చెప్పే మాటలు కాదు, శివమహాపురాణంలో భీమకండంలో ఈ స్వామి చరిత్ర అంతా వస్తుంది. చదువు వచ్చిన వారందరూ కూడా శివపురాణం చదువుకుని తెలుసుకోవాల్సిందే కోరి ఆశీర్వదిస్తున్నాం. నమాసో కార్తీక మాస అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మాసాలు 12లోకి కార్తీక మాసం మహావిశేషమైనది. ఒక దీపం చే వెలిగించిన, ఒక దానం చేసిన, ఒక ధర్మం చేసిన, ఒక అభిషేకం చేసిన, ఒక పూజ చేసిన, ఈ కార్తీక మాసంలో చేసినటువంటి పూజ ఏదైతే ఉందో అది కోటి గుణితమై మనకి ప్రసాదిస్తుందని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే కార్తీక మాసంలో విశేషంగా విష్ణుమూర్తిని ఆరాధన చేసుకుంటాం. అలాగే శివుణ్ణి కూడా మనం ఆరాధన చేసుకోవడం చాలా విశేషం. అందుకనే దీనికి కార్తీక మాసం అని పేరు వచ్చింది.